నేటి రోజు చాలా శుభమైన రోజు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోడ్డు కొత్తగా ఒకటి వేస్తున్నాం. ఇప్పుడు జీపీ ఫండ్తోని 5 నుంచి 6 లక్షల వరకు దీనికి వ్యయం అవుతుంది. పనిందర్ గారి ఇంటి నుంచి సూర్యకుమారి ఇంటి వరకు ఈ రోడ్ను ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఈ బృందావన అపార్ట్మెంట్ వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, పని కొద్దిగా లేట్ అయినందుకు వాళ్ళు మమ్మలను క్షమించాలి. చాలా ఆలస్యమైంది, ఇంతవరకే అయ్యే పని ఇది కాలేదు. కానీ ఇప్పుడు మా గ్రామ పంచాయతీలో నేను సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపుగా 3 కోట్ల 50 లక్షల వరకు పనులు జరిగినాయి. ఇక్కడ దాదాపుగా మేము సాధ్యమైనంత వరకు మంచి పనులు చేసుకుంటూ పోతున్నాము. ఎక్కడికైనా మా జీపీ ఫండ్లో కూడా మంచి డబ్బులు టాక్స్ ఇవన్నీ వస్తాయి మాకు. కాబట్టి డబ్బులు వృధా లేకుండా పెండింగ్ పెట్టుకోకుండా మేము పనులన్నీ మంచిగా చేసుకుంటూ పోతున్నాము. ఇంతవరకు 80-85% వరకు రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ చేయడం జరిగింది. ఈ మిగిలిన రోజుల్లో ఎంత మా ఇంకా పీరియడ్ ఉన్నదో దాంట్లోపల కూడా సాధ్యమైనంత వరకు పనులన్నీ చేయాలన్న ఉద్దేశంతో ముందడుగు వేసి వెళ్తున్నాము. నాగేశ్వరరావు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న దాంట్లో నేను కూడా ఒక సొసైటీ మెంబర్గా ఉన్నాను. అయితే చాలా కాలం అయింది అపార్ట్మెంట్స్ నిర్మించి, దీనిపైన అది ఎప్పుడో దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉండే.
ఎలక్షన్లప్పుడే మనం చాలా వాగ్దానాలు చేస్తాం, వీళ్ళకి రోడ్లు వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తామని. ఆ కార్యక్రమాలు నేడు ప్రారంభించి అతి త్వరలో వీళ్ళకి కమాండ్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వరకు కూడా ఆ రోడ్డు సర్పంచ్ గారు చెప్తున్నారు, దాన్ని ప్రపోజల్ పంపారని. అది కూడా అయిపోతే ఇక్కడున్న ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని మేము భావిస్తూ అనేక మార్లు సర్పంచ్ గారితో కానీ, కాంటాక్ట్లతో కానీ, వార్డు మెంబర్స్తో కానీ ఈ రోడ్డు కావాలనే ఉద్దేశంతో ఎన్నో మార్లు మేమంతా డిస్కషన్ చేయడం జరిగింది. అయితే ఇండైరెక్ట్గా కొంతమంది నన్ను గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ ఫణేందర్ నా క్లాస్మేట్ ఫస్ట్ నుంచి, అలాగే వాడికి ఎక్కడే ఇప్పుడే ఎప్పుడైతే ఇక్కడ అపార్ట్మెంట్స్ కానీ ఫ్లాట్స్ కానీ ప్రారంభించిన రోజే ఈ మాదనారంకి మరొక వెన్నుముఖంగా తయారైందని భావించి ముందు ముందు మీ అందరికీ మా యొక్క సహకారం ఎప్పుడు ఉంటుంది. నేను బృందావన అపార్ట్మెంట్ సొసైటీ యొక్క సెక్రటరీని. ఎన్నో రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము, ఇది ఎప్పుడు డెవలప్ అవుతా, ఎప్పుడు డెవలప్ అవుతా, ఎన్నిసార్లు తిరిగినాం, చాలాసార్లు తిరిగి ఎమ్మెల్యే దగ్గర తిరిగి, గ్రామ పంచాయతీ తిరిగి చాలా టైం కూడా వృధా చేసుకున్నాం. చాలాసార్లు గ్రామ పంచాయతీ యొక్క మీటింగ్ గాను అన్నీ అటెంప్ట్ చేసి లాస్ట్కు మన యొక్క సర్పంచ్ గారు కరుణించి మన యొక్క ఈ రోడ్డు మన బృందావన అపార్ట్మెంట్కి పనందరి ఇంటి కాడ నుంచి సూర్యనారాయణ గారికి అప్రూవ్ చేశారు. అప్రూవ్ చేసి మనకి రోడ్డు ఈరోజు స్టార్ట్ అవుతున్నది. మేము ఎక్కువ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం బృందావన అపార్ట్మెంట్ నుంచి వెళ్ళి. అలాగే కూడా మన హైదరాబాద్ రోడ్ నుంచి వెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్ కూడా రావడానికి ఇబ్బందిగా ఉంది. ఈవినింగ్ టైంలో రావడానికి ఆటోలు కానీ, ఇంకా లేడీస్ రావడానికి కూడా ఎవరు ఆటోలు రావడం లేదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళంత తొందరగా ఎమ్మెల్యే షాప్ నుంచి వెళ్ళో మరి ఇంకా పెద్దవాళ్ళ నుంచి వెళ్ళ కానీ దృష్టికి తీసుకొచ్చి తొందరగా వేయాలని మేము కోరుకుంటున్నామండి. సభ్యులకు, సర్పంచ్ గారికి, మా కృష్ణాపురి కాలనీ అసోసియేషను, అట్లాగే బృందావన అపార్ట్మెంట్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సీసీ రోడ్లు కావాలనేటువంటి ఉద్దేశంతో చాలా సందర్భాలు అడిగినా కూడా వారు నిజంగానే వాళ్ళు కూడా కొంత జాప్యం జరిగినా కానీ ఎట్టకేలకు మాకు ఈ శాంక్షన్ చేసినందుకు మా తరఫున ముఖ్యంగా గ్రామ పంచాయతీ సభ్యులకు, సర్పంచ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఒక్కటేంటంటే ఇది కూడా కాకుండా మా కాలనీ నుంచి పోతున్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ వచ్చేటువంటి పేషెంట్లకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ముందే చాలా రోగంతో ఉన్నటువంటి స్థితిలో, నడవలేని స్థితిలో ఉంటారు. ఈ ఆటో వాళ్ళు కానీ ఎవరు కానీ రోడ్డు లేక రాలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక అది కూడా ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని దాన్ని కూడా ఆ హైదరాబాద్ రోడ్డు నుంచి హాస్పిటల్ వరకు మాకు ఇప్పుడిప్పుడే తెలిసినటువంటి వార్త ఆ శాంక్షన్ అయిందని చెప్పి దాన్ని కూడా సర్పంచ్ గారు, మిగతా వార్డు సభ్యులంతా కూడా చొరవ తీసుకొని తొందరలో పూర్తి చేస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత.